ఏంటి గీత ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా హా ఏదో అలా ప్రిపేర్ అవుతున్నానే కానీ మా నాన్న నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు ఏమని ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే నాకు పెళ్లి చేస్తానని చెప్పారే ఓ అయితే పెళ్లి కావాల్సిన నగలు చీరలన్నీ కొనుక్కోవడానికి ప్రిపేర్ అయిపోయావు అన్నమాట అబ్బే అవన్నీ మనకు అలవాటే కదా అందుకే ముందుగా శోభనానికి ప్రిపేర్ అవుతున్నాను ఎరా కొండబాబు మీ ఆవిడను విడాకులు ఇవ్వాలనుకుంటున్నావంట ఎందుకలాగా నాకు బార్గెళ్ళి మందు కొట్టే అలవాటుండేది పెళ్ళి అని కొత్తలో అది కొంచెం ఉండేది ఈ మధ్య అది మరీ ఎక్కువైపోయింది అవునా వారానికి 5 రోజులు బార్గెళ్ళి ఫుల్గా తాగిన తర్వాత కానీ ఇంటికి అక్కలేదు అలాంటప్పుడు నువ్వు మీ ఆవిడకి విడాకులు ఇవ్వాలనుకోవటమేంట్రా ఆవిడే నీకు విడాకులు ఇవ్వాలనుకోవాలి కదా ఎందుకలాగా ఎందుక మిగతా 2 రోజులు కూడా పేకల దాకా తాగి రాత్రి 12 దాటిన తర్వాత కొంపకరమ్మంటుంది అది